కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందజేయడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు బలపడుచు వినడానికి ఆసక్తి కలిగి టీవీ ముందు మీరు కూర్చున్నారని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం అందించడానికి మా స్థానిక సంఘ కాపరి పాస్టర్ సంతోష్ అబ్రహం గారు సిద్ధంగా ఉన్నారు. కనుక దానికన్నా ముందుగా వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి దేవ, మీ యొక్క దాసినిందులో బట్టి మాతో మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసిని దేవ, మీరు బలపరచండి. మీ యొక్క వాక్యంలో ఉన్న అనేకమైన మర్మాలు మాకు తెలియజేయడానికి మీ యొక్క దాసునికి దేవ మీ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవ, వాక్యం వినబోచిన మమ్మల్ని అందరినీ దేవ మీ చేతిలో సమర్పిస్తున్న వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారం దేవ మా జీవితాన్ని కట్టుకోవడానికి మా జీవితాన్ని సరిచేయడానికి కృప దయచేయమని. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా దేవ ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినబోచున్నారో వారందరినీ మీ చేతిలో సమర్పిస్తూ వాక్యం చెప్తున్న దాసుని బలంగా వాడుకోమని, మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవనామంలో మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు మన వాక్యదినం నిమిత్తము లూకా సువార్త 1:53 ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. మరొకసారి, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. దేవుడి వాక్యం దీవించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి టీవీ కార్యక్రమం ద్వారా మరొక పర్యాయం మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వారానికి 4 సార్లు ప్రోగ్రాం వస్తుంది. నెలకు 4 వారాలంటే 4×16+18 ఒక నెలలో ఈ సందేశాలు అందిస్తున్నాను. కనుక ఈ సందేశాలు మీరు చూస్తూ దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుని వాక్యం వినే సమయం అయింది కనుక మీరందరూ ఎక్కడున్నా కానీ మీ పనులు కాస్త పక్కన పెట్టుకొని ఒక అరగంట సేపు 25 నిమిషాలు దేవునికి సమయాన్ని కేటాయించి రావాల్సిందిగా కోరుతున్నాను. మన ధ్యానం నిమిత్తమై లూకా సువార్త 1:53 ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపించి వేశాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు, ఆకలి కొన్నవారు, ధనవంతులు. వాస్తవంగా ఆకలి కొన్నవారు అన్న తర్వాత దానికి వ్యతిరేకమైన పదం ఆకలి లేనివారు, అంటే కడుపు నిండా తిన్నవాళ్ళు అని రావాలి. దరిద్రుడు, ధనవంతుడు అని రావాలి. కానీ ఇక్కడ ఆకలి కొన్నవారు, ఆకలి లేనివాళ్ళు, అనగా సాటిస్ఫై అయిన వాళ్ళు, సంపూర్ణంగా అనగా సెల్ఫ్ సాటిస్ఫై అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, సాటిస్ఫై కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. లోకాన్ని ఇలా విభజించాల్సి వస్తే ఆకలి కొన్నవాళ్ళని, ఆకలి లేని వాళ్ళని, అనగా ఆకలి చచ్చిన వాళ్ళని. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఉపమానంలో కుమారుడు, తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి పోయి దరిద్రుడుగా మారాడు, తనలో ఒక ఆకలి ఉంది. కానీ దగ్గరగానే ఉన్నాను అని చెప్పుకుంటూ తప్పిపోయినటువంటి ఆ పెద్ద కుమారుడు ఆకలి లేనివాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీలో ఉందా ఆత్మీయ ఆకలి? ఆరోగ్యవంతుడికి సరైన ఆకలి వస్తుంది. ఆరోగ్యంగా లేదనుకోండి, తిన్నది అరగలేదనో లేదా ఏదో కారణం చెప్పి ఆహారాన్ని వద్దనుకుంటాడు. మన లోపల ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ సరిగా ఉన్నట్లయితే మనకు వేళకు టైం టు టైం ఆకలి వస్తుంది. ఇక్కడ రాయబడిన మాటలు, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచాడు. ఎవరు? ఆకలి కొన్నవారిని మంచి పదార్థములతో తృప్తిపరచగలిగిన దేవుడు. ఈ అధ్యాయం లూకా సువార్త 1 మనం గమనిస్తే మొదట్లో మనం దీనికన్నా ముందుగా ఎలిజబెత్తు పాడిన పాట కనిపిస్తుంది, రెండవదిగా మరియమ్మ గారు పాడిన పాట, తర్వాత జకరియా గారు పాడిన పాట లేకపోతే ప్రవచనం కనిపిస్తుంది. అనగా ఈ అధ్యాయంలో సుమారు 80 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయంలో 3 పాటలు కనిపిస్తున్నాయి. యేసు జననానికి లేకపోతే యేసు జననం చుట్టూతా లేకపోతే యేసు జననానికి ముందు జరిగినటువంటి 3 పాటల ప్రస్తావనది. మనం ఆలోచిస్తున్న మాట, మరియమ్మ గారు ప్రభువుని మహిమపరచడం, లేకపోతే 46వ వచనము నుంచి ఇంచుమించు
యాభై ఆరు వరకు సుమారు 10-11 వచనాలు మరియమ్మ గారు పాట పాడినట్లుగా మనం చూస్తున్నాం. అదే లూకా సువార్త 1:68-80 వరకు, లేకపోతే 68-78 వరకు ఇంచుమించు 10 వచనాల్లో ఒక పాట కనిపిస్తుంది, జకర్యా గారి పాట. మనం ఆలోచిస్తున్నమాట ఒకే ఒక పాయింట్, ఆకలి గొనిన వారిని మంచి పదార్థాలతో సంతృప్తిపరిచే దేవుడు. చదువు నాన్న, ఇంగ్లీష్లో చదువు. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచేటువంటి దేవుడు. స్తోత్రం. హీ హాస్ ఫిల్డ్ ద హంగ్రీ విత్ గుడ్ థింగ్స్. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాటల్లోకి వెళ్తే, అందరినీ ఆయన సంతృప్తిపరచడు, కొందరినే సంతృప్తిపరుస్తాడు. ఆ కొందరు ఎవరు అంటే యూదులనో లేదా క్రైస్తవులనో కాదు, ఆకలి ఆత్మలో ఆకలి ఎవరైతే కొని ఉంటారో, ఆత్మ దాహములో ఎవరైనా ఉంటారో వారిని ఆయన దర్శిస్తాడు, వారిని సంతృప్తిపరుస్తాడు. ఈమె ఎవరి గురించో చెప్తుంది అని నేను అనుకోవడం లేదు, కానీ ఈమె తనను గురించి తాను ఇలా చెప్పుకుంటుందేమో ఇలా అనుకుంటున్నాను. లోకములో ధనవంతులు అనబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏం చేశాడంటే దేవుడు ఒట్టి చేతులతో పంపివేశాడు. వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళిన వాళ్ళు, విషాదంతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ నన్ను మాత్రం ప్రభు ఒట్టి చేతులతో పంపించలేదు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, లేదంటే ఇటువంటి టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు, ఆయన హెచ్చబలిసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం చూస్తున్నప్పుడు, దేవుడు నిన్ను ఒట్టి చేతులతో పంపించదలుచుకోలేదు. ఒట్టి చేతులతో పంపించదలుచుకోకపోతే దేవుడు నాకేం చేస్తాడు? ప్రస్తుతం శూన్యముగా ఉన్న నీ హస్తాల్లో ఆశీర్వాదాలు ఉండేటట్టుగా ఆయన చేయగలడు. ప్రస్తుతం నీ హస్తాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న చేతులు, ఖాళీగా ఉన్న ఒడి, ఖాళీగా ఉన్న జోబు, ఖాళీగా ఉన్న హృదయము దేవుడు నింపగలడు అనే సంగతిని గుర్తు చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, మరియమ్మ గారు చెప్తున్న మాట, ఆకలి కొనిన వారిని ఆయన ఏదో కొన్ని మాటలు, కొన్ని పదార్థాలు ఇచ్చి అని కాదు, మంచి పదార్థములతో ఆయన సంతృప్తిపరిచాడు. ఆకలి లేకుండా ఉండి అవి ఇవి తిని, తినకూడని దాన్ని తిని, ఆహారము కాని దాని కొరకు రూకలిచ్చి ఆహారం తిని, అదే శ్రేష్టమైన ఆహారం అని భావించినటువంటి వారికి, అనారోగ్యాన్ని తెచ్చేటువంటి ఆహారము తిన్నటువంటి వారికి వారిని ఆయన ఒట్టి చేతులతో పంపించాడు. కానీ ఆకలి కొనిన వారిని మాత్రం మంచి పదార్థములతో తృప్తిపరిచాడు. అంటే దాని అర్థం, ఆకలి కొనిన వారిని వారి చేతులు నింపి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి కలుసుకున్నప్పుడు హలో అని షేక్ హ్యాండ్ ఇస్తారు, చేతినిస్తారు. దేవుని సేవకులమైన మేము ఏదైనా ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు ముందు హలో అని ఖాళీ చేయిస్తారు. ఆ ఇంట్లో ప్రార్థన చేసి తిరిగేటప్పుడు ఆ చేతిలో వారు ఎంతో కొంత కానుక పెట్టి మాకిస్తారు. వారి ఖాళీ చేతులు, ఒకప్పుడు మావి ఖాళీ చేతులు, మా ఖాళీ చేతుల్ని విశ్వాసులు నింపుతారు. ఖాళీ సేవకుల యొక్క ఖాళీ చేతులను విశ్వాసులు నింపునట్లుగా దేవుడు విశ్వాసుల యొక్క ఖాళీ చేతులను కూడా దేవుడు ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. సరే, వాటన్నిటిలోకి వెళ్ళలేదు, కానీ మనం ఆలోచిస్తున్న మాట, మరియను దేవుడు మూడు విధాలైన మంచి పదార్థాలతో నింపాడు. మూడు మంచి పదార్థాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మంచి పదార్థాలు, ఆకలి కొన్నావు కదా, ఏదో ఒకటి తినమని కాదు, కాదు, శ్రేష్టమైనది తినాలి. 430 సంవత్సరాలు కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు ఇవన్నీ తిని సంతోషించారు వాళ్ళు. అదే చాలనుకున్నారు, అది దొరకడమే కష్టం అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి. కానీ అరణ్యములో కూడా కీరకాయలు, దోసకాయలు ఇవి కాదు వాళ్ళకి ఆయన పెట్టింది. ఆయన పెట్టినది శ్రేష్టమైన ఆహారం. అనగా వాళ్ళకి ఏం పెట్టాడంటే, దేవదూతలు తినే ఆహారం పెట్టాడు. అంటే దాని అర్థం, వాళ్ళు 430 సంవత్సరాలు వాళ్ళని సాధారణమైన వారిగా చూసిన దేవుడు తన పిలుపు అందుకొని లోబడి వచ్చినప్పుడు వారిని దేవదూతలుగా భావిస్తున్నాడు. సాధారణమైన ప్రజలుగా ఉన్నవారిని స్వర్గపు ప్రజలుగా భావించాడు. అడాప్షన్, దత్తపుత్రత్వం అంటే అది. 430 సంవత్సరాలు వారు అరణ్యములో ఉన్నప్పుడు వారిని సామాన్యులుగానే దేవుడు ఎంచాడు. వారు పాపము, అపరాధముల ఫలితంగా అక్కడ ఉన్నారు. కానీ తన మాటకు లోబడి మోషే ద్వారా తాను ఇచ్చిన దర్శనము చొప్పున పిలువబడినటువంటి ఆ మోషే చెప్పిన మాట నమ్మి ఆ దేశాన్ని వదులుకొని వచ్చినప్పుడు వారిని ఆయన దేవదూతల్లాగా భావించాడు. అందుకనేగా దేవదూతల ఆహారం ఇచ్చింది.
దేవదూతల ఆహారము మనుషులకు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ దేవదూతలుగా ఎంచబడవలసిన వారు, దేవదూతలుగా రూపాంతరము చెందవలసిన వారు అన్నట్లు అనే విషయము తెలియజేయనట్లుగా దేవుడు వారికి దేవదూతల ఆహారాన్ని ఇచ్చాడు. నువ్వు దేవుని పిలుపును అందుకొని, దేవుని పిలుపు విని, దేవుని స్వరం విని, దేవుని సేవకు బయలుదేరి వస్తే దేవుడు నిన్ను దేవదూతలాగా భావిస్తాడు. నీకు అటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అటువంటి శక్తినిస్తాడు, అటువంటి కృపల్ని ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మంచి పదార్థములతో నింపే దేవుడు. నిన్ను కొండ తేనెతో పోషిస్తానని చెప్పాడు, అంతేకాకుండా లేఖనం శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహిస్తానని చెప్పాడు. కీర్తనాకారుడు అంటాడు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు, యు ఆర్ స్ప్రెడ్ ఎ టేబుల్ బిఫోర్ మై ఎనిమీస్ అంటాడు కీర్తనాకారుడు. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి, ఖాళీగా పంపేవాడు కాదు. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది, బోయజు దగ్గరికి రూతు వచ్చింది, ఆమె ఒడి ఖాళీగా ఉంది, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు కొన్ని తూముల యవల ధాన్యంతో ఆమె తిరిగి వెళ్ళింది. ఒట్టి చేతులతో ఖాళీగా వెళ్ళినట్లు ఆమె కొన్ని దినాలకు సరిపోయేటువంటి ధాన్యముతో తిరిగి వెళ్ళింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క బోయజు గారే ఒట్టి చేతులతో పంపలేదే, మన పరమ బోయజు, బోయజు కన్నా ఎన్నో రెట్లు శ్రేష్టమైనటి ప్రభు నిన్ను ఒట్టి చేతులతో పంపేవాడు కాదు. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళో, లేకపోతే కంపెనీకి వెళ్ళో, ఫ్యాక్టరీకి వెళ్ళో, స్కూల్కి వెళ్ళో, కాలేజ్కి వెళ్ళో, నువ్వు ఒట్టి చేతులతో రావచ్చు, కానీ దేవుడు నీకు చేస్తున్న వాగ్దానం నిన్ను ఒట్టి చేతులతో కాదు, నింపబడిన చేతులతో, ఖాళీ హృదయంతో కాదు, నింపబడిన హృదయంతో నిన్ను పంపాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకని మరియమ్మ గారు చెప్పిన మాటల్లోంచి మూడు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మంచి పదార్థములతో నింపిన దేవుడు, దేవుడు మనకు మంచి వాటిని ఇవ్వాలనుకుంటున్నాడు. కుళ్ళిపోయినవి, పాచిపోయినవి, చెడిపోయిన వాటిని ఇవ్వాలనుకుంటున్న దేవుడు కాదు, తాజాగా ఇవ్వాలనుకుంటున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం గమనిస్తే, శిష్యులు ఉదయకాలమున ఆకలి కొని ఉన్నారు, శిష్యుల ఆకలిని ఎరిగాడు. బిడ్డ యొక్క ఆకలి తల్లి ఎరిగి ఉన్నట్లుగా శిష్యుల యొక్క ఆకలిని పునరుత్థానుడైన ప్రభు ఎరిగాడు. నిప్పుల మీద ఉంచబడినటువంటి చేపల్ని, రొట్టెల్ని వాళ్ళకి, అనగా ఫ్రెష్గా, ముందు రోజువి కాదు, పాచిపోయిన సద్దన్నవు లాంటి ఆహార పదార్థం కాదు, పొగలు కక్కుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని వారి కొరకు సిద్ధపరిచాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఎంతసేపటికి ఆ పాత కథలు విని, పాత స్టోరీలు చెప్పిందే చెప్పినట్టుగా చిలక పలుకులు లాంటి కొంతమంది బోధకుల బోధలు వింటూ గడుపుతున్నావేమో, ఇక మీదట అవి వినాల్సిన అవసరం లేదు. నీకోసం తాజాగా ఉన్నవి, శ్రేష్టమైనవి, మంచి పదార్థాలతో నిన్ను దేవుడు పోషించబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆమె చెప్పిన మాట, ఆకలి కొనిన వారిని మంచి పదార్థాలతో ఆయన తృప్తిపరుస్తున్నాడు. మూడు మంచి పదార్థాలని మరియమ్మ జీవితం నుంచి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. చదవండి, మొట్టమొదటిగా మనం ఆలోచిస్తున్న మాట 1:35. 1:35 దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. చాలండి. అందుకు దూత, ఇది ఎలా జరుగుతుంది అని అడిగిన మరియకు ప్రశ్నించినటువంటి ప్రభు దాసురాలికి ప్రత్యుత్తరం ఇస్తున్నట్టు ప్రభు దూత, ప్రశ్నిస్తున్న ప్రభు దాసురాలికి ప్రత్యుత్తరం ఇస్తున్నట్టు ప్రభు దూతను మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకు దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, వస్తాడు నీ మీదకి. అక్కడ రాయబడిన మరొక మాట, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతో చూడండి, ఒక్క మాటతో అక్కడ ఆపలేదు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడేమో అయిపోయింది, అవి నేను కడక్కు అని కాదు, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. శక్తిగా ఉన్న వ్యక్తి కాదు ఆయన, కాదు ఆయన శక్తి కలిగినటువంటి వ్యక్తి, కేవలం శక్తిని కాదు, ఒక వ్యక్తి అనగా శక్తి కలిగిన వ్యక్తి నీ మీదకి వస్తాడు, అనగా దైవికమైన త్రిత్వంలో, ట్రినిటీలో మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్ముడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, తండ్రి కుమారుల తర్వాత ఉన్నటువంటి వాడు, ఆర్డర్లో తండ్రి కుమార అని మూడవది పరిశుద్ధాత్ముడని మనకు తెలుసు. ఆ పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. తర్వాత రాయబడిన మాట, సర్వోన్నతుని శక్తి, లేకపోతే మహోన్నతుని శక్తి, ద పవర్ ఆఫ్ ది ఆల్ మైటీ. సర్వోన్నతుని శక్తి నీ మీదకి ఆవరిస్తుంది, ఓవర్ షాడో నిన్ను కప్పుకుంటుంది. ఇంతకుముందే చెప్పాను, ఆత్మ సంబంధంగా ఆకలి కొనేటువంటి మరియ జీవితంలో, ఈ మా నా మాటలు వింటున్నప్పుడు భౌతిక ఆకలిని పక్కన పెట్టేసేయండి, 25 నిమిషాలు
మీరు భౌతిక ఆకలిని పక్కన పెట్టేసింది, ఆత్మీయ ఆకలి మీలో రావాలి. మూడు పోట్లు, నాలుగు పోట్లు, అవసరమైతే ఐదు పోట్లు మనకు భౌతికమైన ఆకలి ఉంది. ఆత్మీయ ఆకలి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆకలి గొనిన వారిని ఆయన మంచి పదార్థములతో తృప్తిపరచాడు. ఒకటి ఆకలి గొనినటువంటి మరియను ఆయన మంచి పదార్థమైనటువంటి పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మతో. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మను మించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారం, శ్రేష్టమైన మంచి పదార్థం, లేకపోతే ఆ మంచి పదార్థం లేనేలేదు, దానికి మించింది లేదు. నీ ఆత్మను దేవుని ఆత్మ చేత నింపుకో. ఈ నింపుదల్లో, ఈ సంతృప్తిలో నువ్వు ముందుకు సాగావంటే నువ్వు సరే అసలు సిసలైన క్రైస్తవుడు అవుతావు. మరే చెప్పిన మాట, నేను ఆకలి కొనున్నాను, దేవుడు నాకు ఆత్మను అనుగ్రహించాడు అన్నట్టుగా చెప్పుకుంటుంది. మంచి పదార్థం కావాలా? తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిచ్చును కదా అని దేవుని వాక్యంలో రాయబడింది. అక్కడ వెళ్ళి మూడు రొట్టెలు కావాలని అడిగాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం ముందు వచ్చిన వాళ్ళు చెప్పండి, ఉపమానం యొక్క ఫలితంగా లేకపోతే రిజల్ట్, సారాంశంగా పరిశుద్ధాత్మను అడగమని చెప్పాడు. మూడు రొట్టెల్ని పరిశుద్ధాత్మ అనుభవంగా కొంతమంది బైబిల్ దైవజనులు లేకపోతే బైబిల్ బోధకులు బోధించారు. ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం, మంచి పదార్థం, పరలోకపు మంచి పదార్థం అయినటువంటి పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తాడు. దీని చేత పరిశుద్ధాత్మని పొందిన తర్వాత నువ్వు అనుభవించేటువంటి సంతృప్తి, సమాధానం అవి ప్రత్యేకంగా ఉంటాయి. లోకం అనుభవించినట్టు కాదు, లోకములో ఉన్నట్టు అనుభవించినట్టు కాదు, లోకములో ఉన్నవారు ఇచ్చింది అనుభవించినట్టు కాదు, పరలోకం నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రం. ఆయన మొట్టమొదటి విషయం, ద గుడ్ థింగ్ ఈజ్ హోలీ స్పిరిట్. ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఆకలి కొన్న మరియను పరిశుద్ధాత్మతో నింపినట్లుగా ఆకలి కొన్న నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి 1వ అధ్యాయము 47వ వచనం. నలభై ఆరు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్నది. అపవాదులు, అపనిందలు వేసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు ఆనందించాలి, దేవునిలో ఆనందించాలి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్నది. ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? సారా చెప్పిన మాట, ప్రభువు నాకు నవ్వు కలుగజేశాను. యాత్రాకీర్తనలో ఒక కీర్తనలో మనకు కనిపిస్తుంది, యెహోవా మనల్ని విమోచించినప్పుడు, ఇస్రాయేల్ను విమోచించినప్పుడు మనమందరము కలగన్న వారి వలె ఉన్నామంట, మన నోటి నిండా నవ్వు ఉండెను. దేవుని స్తోత్రం. ఇస్రాయేల్ ప్రజల నోట్లో నవ్వు ఉండిందట. నవ్వుతో నింపే దేవుడు, ఆనందముతో నింపే దేవుడు. అందుకనే పరిశుద్ధాత్మకో పేరు, ఆనంద తైలం అని పేరు. ఆనందం లేకుండా ఆవేదనతో జీవిస్తున్నావా? గుర్తుపెట్టుకో, నిన్ను ఆనందంతో నింపాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు ఆనందించాలిది ఆయన యొక్క ఉద్దేశం. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం, నా సహోదరుల కంటే నువ్వు నన్ను ఎక్కువగా ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నావు. దేవుడిని నేను అలా అభిషేకించాలనుకుంటున్నాడు, ఆనందించాలి. అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ రెండవ మంచి పదార్థాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం, సంతోషం. దేవుని స్తోత్రం. ఒకటి దేవుని ఆత్మ అనే మంచి పదార్థాన్ని మరియ పొందుకుంది, దేవుని ఆత్మ అనే మంచి పదార్థం చేత సంతృప్తి పడింది. ఆకలి కొన్న మరియను ఆయన పరిశుద్ధాత్మ అనే మంచి పదార్థంతోను. రెండవది దైవికమైన సంతోషం, గాడ్లీ జాయ్. గాడ్లీ సారో లేదు, ఇప్పుడు గాడ్లీ జాయ్ వచ్చింది, రిజాయిసింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, సంతోషించేటువంటి అనుభవం. నిన్నటిదాకా సంతాపమా? ఈరోజు సంతోషం కలుగుతుంది. సంతాపం తొలగిపోయింది, సంతోషం కలిగింది. సంతోషం పొందింది, సంతోషం పొంగాను, సంతోషం పొంగాను, సంతోషం పొంగి పొరలేను. దేవుని స్తోత్రం. మామూలు సంతోషం కాదండి, చెప్పనా సఖ్యమైనటువంటి మహిమాయుక్తమైన సంతోషం. మామూలు సంతోషం అనుకుంటున్నారేమో, ఒక కామెడీ ఛానల్ లేదా కొన్ని సినిమా జోకులు విని నవ్వుకొని ఏదో పగలబడి నవ్వినట్టు ఆనందం కాదు ఇది. చెప్పనా సఖ్యము కానీ, ఈ లోకపు ఆనందము చెప్పడానికి వీలైనటువంటి ఆనందం, చెప్ప సఖ్యమైనటువంటి, కానీ ఆత్మీయ ఆనందము చెప్పనా సఖ్యము కానిటువంటి ఆనందం, ఎక్స్ప్రెస్ చేయలేమది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు రెండవదిగా మంచి పదార్థములతో నింపబడిందట. ఒకటి మనం ఆలోచిస్తున్న మాటలు పరిశుద్ధాత్మ అనే మంచి పదార్థంతోను, రెండవదిగా దైవికమైన సంతోషం, గాడ్లీ జాయ్.
మానసికమైన సంతోషం కాదు, ఆత్మీయ ఆనందం. ఏదో భౌతికమైనది తిని తెచ్చుకున్నటువంటి ఆనందం కాదు, ఆత్మీయమైనటువంటి ఆనందం. యేసు ఆ గడియలోనే లోకాసువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించను. ముందే ఆనందం, సారాకు నవ్వును కలుగు చేశాడే, కొన్ని లక్షల మంది ఇస్రాయేలుకు నవ్వును కలుగు చేశాడే, నువ్వు ఆయన ఆనందించేటట్టు మరియు ఆయన ఆనందించేటట్టు చేశాడే. హబక్కుకు చెప్తాడు ఇవేమీ లేకున్నా 6 విషయాలు చెప్పాడు ఆయన, ద్రాక్ష తోటలు, అంజూరము, లేదా ఒలివ తోటలు, ఇవన్నీ లేకపోయినా పర్లేదు, నేను రక్షణకర్త అయిన యెహోవా యందు ఆనందిస్తాను. వీళ్ళందరికీ ఆనందం ఇచ్చిన దేవుడు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం వింటున్నా, నీకు ఆనందాన్ని ఇవ్వలేడా? అందుకనే అక్కడ భక్తురాలు చెప్తుంది, లేకపోతే మరియమ్మ గారు చెప్తుంది, నా ఆత్మ నా రక్షకుడైన, ఆమె చెప్తున్న మాట, నా రక్షకుడు, మై సేవియర్, మై సన్ అని కాదు, నా కుమారుడని కాదు, మై టీచర్ అని కాదు, నా రక్షకుడు, నా సేవియర్. దేవునికి స్తోత్రం. మరియకు కూడా రక్షకుని యొక్క అవసరం ఉంది, మనకందరికీ రక్షకుని యొక్క అవసరం ఉంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ ఎ సేవియర్. దట్ సేవియర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ప్రతి వ్యక్తి, నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా కావచ్చు, నీకు ఒక రక్షకుని యొక్క అవసరం ఉంది, పరిశుద్ధుడైనటువంటి ఒక రక్షకుని యొక్క అవసరం ఉంది. ఆ రక్షకుని పేరే యేసుక్రీస్తు. మనం ఆలోచిస్తున్నటువంటి 2వ విషయం ఆనందం, అనగా దైవికమైనటువంటి ఆనందం, ఆత్మానుభవం. అంతేకాకుండా 2వది ఆనందం, జాయ్, రిజాయ్సింగ్ ఎక్స్పీరియన్స్. 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఇదే లూకాసువార్త 1వ అధ్యాయము 50వ వచనం, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరములు ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆయన కనికరం, దయ, జాలి, కృప, వాత్సల్యత, ఎన్ని పర్యాయ పదాలున్నాయి. ఒకటి, ఆయన నిన్ను పరిశుద్ధాత్మ అనే మంచి పదార్థంతో నింపుతాడు. 2వది, ఆయన నిన్ను సంతోషం అనే మంచి పదార్థం. సంతోషం అనే మంచి పదార్థం కాదా? సంతోషం అనేది స్వర్గపు మంచి పదార్థం. పరలోకం పేరు ఆనందపురం, అక్కడ ఆవేదనపురం కాదు, అది ఆనందపురం. ఆ ఆనందపురంలో నువ్వు ఒకరోజు ఉంటావు, సంతోషిస్తావు, సంతోషించాలి ఈ భూమి మీద కూడా. 3వ విషయాన్ని ఆయన చెప్తుంది, ఆయనకు భయపడు వారి మీద, అనగా నాలాంటి వాళ్ళ మీద ఎటువంటి గుర్తింపు, ఎటువంటి పాపులారిటీ, ఎటువంటి కీర్తి లేనటువంటి కదా, ఒక దీనులుగా, అనామకులుగా, అపరిచితులుగా ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన కనికరం నా మీద ఉంది, కనికరం. దేవుని స్తోత్రం. కని అంటే చూడడం, కరం అంటే చెయ్యి. కనికరం అంటే ఆయన చూసి ఏదో చేయడం అని అర్థం. నిన్ను చూసి ఏదో చేయగలిగిన దేవుడు, నిన్ను చూసి ఏదైనా చేస్తాడు అని వాగ్దానం చేసే దేవుడు. ఇస్రాయేలుడి యొక్క దీనస్థితిని చూశాడు, వాళ్ళు వెరపెట్టడం విన్నాడు, చూశాడు, విన్నాడు, దేవుడు దిగి వచ్చాడు, దేవుడు కార్యం చేశాడు, మోషేను పంపించాడు. దయచేసి నా మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తున్న విషయాలు, మంచి పదార్థములతో నిన్ను నింపగలిగిన దేవుడు, మంచి పదార్థాలతో సంతృప్తి పరచగలిగిన దేవుడు. ఆయన మంచివాడు కాబట్టి మంచి పదార్థాలు ఇస్తాడు. జ్యోతిర్మయుడుగు తండ్రి, సమస్త ఈవులు, మంచి ఈవులు ఆయన దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి ఈ నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, 3వ విషయం కనికరం, గ్రేస్, మెర్సీ, దయ. ఆయనకు భయపడు వారి మీద, అక్కడ రాయబడిన మాట, ఆయనకు భయపడిన వారి మీద ఆయన కనికరము కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది అని కాదు, తరతరములు ఉంటుంది, జనరేషన్స్ టు జనరేషన్. నువ్వు పొందుకున్న దీవెన జనరేషన్స్ నుంచి జనరేషన్. దేవుని స్తోత్రం. తిమోతి అవలో ఉన్నటువంటి దీవెన, తిమోతి అమ్మలో ఉన్నటువంటి దీవెన తిమోతికి వచ్చింది. తిమోతి తర్వాత వచ్చిన ఆయన సంతానానికి కూడా వచ్చి ఉండొచ్చు, తిమోతి సంతానాన్ని గురించి రాయబడే లేఖనాల్లో. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు భయపడ్డావా? తనకు నీతిగా, లేకపోతే తన దృష్టికి నీతిగా నివసించు వారిని, లేకపోతే ఆయన భయపడు వారిని ఆయన అంగీకరిస్తాడు. ప్రతి జనములో, ఒక జనంలో కాదు, ఇస్రాయేల్ జనాన్ని మాత్రమే కాదు, ఇస్రాయేలు జనాన్ని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగైతే నీ నా పరిస్థితి ఏంటి? దాంట్లో కళ్ళలేదు. కానీ నిన్ను నన్ను కూడా ఆయన అంగీకరిస్తాడు, అన్యురాల్ని, విధవరాల్ని దేవుడు అంగీకరించాడు. నిన్ను నన్ను కొర్నేలిని, అన్యుడైనటు కొర్నేలిని దేవుడు అంగీకరించాడు. అలాగే రాయబడిన మాట, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది.
నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఆయన ఆయన కనికరము ఒక్కరోజు ఉండాల్సింది కాదు. 136వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని కృప మనం నిరంతరం ఉండాలి. మంచి పదార్థాలు నాకు కావాలి ప్రభువా. ఒక ప్రొవిజన్ స్టోర్కి వెళ్ళి, డిమార్ట్కో లేకపోతే రిలయన్స్కో లేకపోతే ఇంకా దేనికైనా వెళ్ళి మంచి పదార్థాలు కొనుక్కుంటాం. మంచి పదార్థాల పట్ల నీకు ఆశ ఉన్నట్లుగా ఆత్మ సంబంధంగా మంచి పదార్థాల పట్ల నీకు ఆశ ఉండాలి. ఒకటి పరిశుద్ధాత్మ అనే మంచి పదార్థం, రెండోది దైవికమైన సంతోషము, దేవుని ఆత్మ అనేటువంటి మంచి పదార్థం, దైవికమైన సంతోషం అనే మంచి పదార్థం, మూడోది దేవుని దయ అనేటువంటి మంచి పదార్థం. ఈ మూడు మంచి పదార్థాలతో నువ్వు నింపబడాలి. ఆకలి కొన్న మరియ నింపబడింది. అలాగైతే ఈ మాటలు వింటున్న నీవు కూడా ఇట్టి మంచి పదార్థాలతో నింపబడాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించాల్సిందే కోరుతున్నాం. ప్రభువా, మీకు వందనము చేయిస్తున్నాం. మా దేవా, మా రాజా, మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనము చేయిస్తున్నాం. ఆకలి కొన్న వారిని ప్రభువా, ఆకలి కొన్న మరియని నీవు మంచి పదార్థములతో సంతృప్తి పరచావు. ధనవంతులను, ధనికులైన వారిని ఒట్టి చేతులతో పంపివేశావే. ఈ మాటలు వింటున్న ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపొద్దు ప్రభు. దీవించబడిన వారిగా, ఖాళీ చేతులు కలిగిన వారుగా వాళ్ళు ఎవరు వెళ్ళడానికి వీలేదు ప్రభు. అయ్యా, మీకు వందనం చేయిస్తున్నా. మరియను అలా పంపిన దేవుడు అయితే మా జీవితంలో ఒక్కొక్కరిని కూడా అట్టి అనుభవాలతో మీరు నింపమని, నడిపించమని కోరుకుంటున్నా. దేవా, మీకు వందనం చేయిస్తున్నా. మీ ఆత్మ అనే మంచి పదార్థం, దేవుని ఆత్మ అనేటువంటి మంచి పదార్థం, దైవికమైన సంతోషం అనే మంచి పదార్థం, దేవుని దయ అనేటువంటి మంచి పదార్థం, ఈ మూడు మంచి పదార్థాలతో మరియమ్మ నింపబడినట్లుగా. అంతేకాకుండా పాత నిబంధన కాలంలో భక్తురాలైనట్టు మొదటి సమయంలో గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా నింపబడినట్లుగా, లేకపోతే పాత నిబంధన భక్తులు, ప్రవక్తలు వీళ్ళందరూ ఇట్టి అనుభవాలతో నింపబడినట్లుగా, ఆత్మలో ఇట్టి అనుభవాలు నింపుకొని మేము ముందుకు వెళ్ళడానికి మీరు మాకు సహాయం చేయండి. మనందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభు. ఈ కార్యక్రమమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఉచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకొని ఆత్మలో ఆనందించగలటూ సాధించమని, మేము కూడా ఆకలిగా నిన్ను వారిగా ఉండగలటూ సాధించమని అడుగుంటూ, నిజమైన ఆహారమైన నిన్ను భుజించి మా ఆకలిని తీర్చుకోగలటూ సాధించమని యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా విన్నందుకు, చూసినందుకు ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాల ద్వారా మీరు బలపడుచున్నారు అని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది కాల్ చేసి సంప్రదిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఇంకనూ వాక్యంలో సందేహాలు మీకు ఉన్నట్లయితే మీకు కాల్ చేసి ఇంకనూ మీరు క్లారిఫై చేసుకునవచ్చు. ఇంకనూ ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నట్లయితే ప్రతిరోజు సాయంత్రం 9:00 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.